ఏజెన్సీ వ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్స్ శిక్షణ పేరుతో ప్రభుత్వ యంత్రాంగం నిలువ దోపిడీ చేసిందని ఎంపిక చేసిన వారికి సరైన శిక్షణ ఇప్పించకుండా తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3500 రూపాయలు అక్రమంగా వసూలు చేశారని విశాఖ జిల్లా పెదబయలు మండలం అఖిల భారత గిరిజన ఉద్యోగులు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మహిళలపై హింసా దాడులు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. మంచి పేరు లేదు పాడుతా ఉంది. అట్లాగే నేను అధికారులకు వస్తే మధ్య నియంత్రిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ధన్యవాదాలు. కానీ అమలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ యదారాజా కథా ప్రజగానే వస్తుంది. రీసెంట్గా కూడా మద్యం టైము పెంచే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు పట్ట పగలే అమ్మాయిలు కానీ ఆడపిల్లలు కానీ బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మద్యం మహమ్మారి వలన ఈరోజు నేరాలు పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం కూడా ప్రతి గంటకి 4 మనుషుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ పద్ధతులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి? ఈరోజు గిరిజన మహిళలు మోసపోతూ ఉన్నారు, గిరిజన యువకులు మోసపోతూ ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాలు కూడా లేకుండా చేసే పని ఉంది. పకోడీ బండి పెట్టుకుంటే కూడా ఉద్యోగం అని చెప్పేసి చెప్పి పాలకులు సెలవిస్తూ ఉన్నారు. ఈ విధానాలకు మోసపోవద్దు. ఈ విధానాల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రేపు జరగబోయే 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి పేపర్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఆ పిలుపు ఇవ్వాలని చెప్పి పెద్దవారి మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ వైఖరి చూసుకుంటే మొన్న బీజేపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, ఆ హోదా అనేది లేదు. అట్లాగే రైల్వే జోన్ ఇస్తామని చెప్పేసి అని చెప్పారు, ఆ రైల్వే జోన్ లేదు. ఇది ఇవన్నీ ఇది కనుక వస్తే ఇక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది, మహిళలకు అవకాశాలు ఉంటాయి, యువకులకు అవకాశాలు ఉంటాయి. అది లేకుండా ఈరోజు మళ్ళీ బడ్జెట్ తీసుకొచ్చి కార్పొరేట్ బడ్జెట్ చేశారు తప్ప గిరిజనులకి అసలు ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటాయింపు లేదు. పైగా ఇది మేము అమృతకాలం అని చెప్పేసి అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తారు. అమృతకాలం ఎవరికి వచ్చిందా అంటే కార్పొరేట్లకి, శతకోటేశ్వరికి వచ్చింది తప్ప గిరిజన మహిళలకు కానీ గిరి యువకులకు కానీ అమృతకాలం రాలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు రాలేదనంటే ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, చేయడానికి పని లేదు, ఉపాధి పనులు ఏమో తగ్గించేసే పని వచ్చింది. ఉపాధిలో డబ్బులు కేటాయించే డబ్బులు తగ్గించారు. ఇంకో పక్క హాస్పిటల్కి వెళ్తే వైద్యం లేదు, మరోపక్క గైనిక్ స్పెషలిస్టులు కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది అమృతకాలమా లేకపోతే వినాశకాలమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో ఈరోజు ప్రభుత్వ పాలకులు బడా కార్పొరేట్లకి, శతకోటేశ్వరులకి ఎర్రతివాచలు పరుస్తున్నారు తప్ప గిరిజన మహిళలకు కానీ గిరిజన యువకులకు కానీ ఎటువంటి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ పాలన ఈ విధానాలు పోవాలంటే ఖచ్చితంగా సంఘాలు పెట్టుకోవాలి, సంఘాలు పోరాడాలి, సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వైలెన్స్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. గిరిజన మహిళల్లో కూడా, గిరి పిల్లల్ని కూడా మోసం చేసి బహుభార్యతను పెంచే విధంగా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఆడపిల్లల్ని మోసం చేసి అవసరం లైంగిక కోరిక తీర్చుకొని వదిలేసే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. నేను ముంచిన పూట 2-3 కేసులు మా దృష్టికి వచ్చాయి. దాని మీద తెలుగు పోలీసు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ట్రైబ్ కూడా ఈరోజు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే చర్యలు చేపట్టట్లేదు. దిశ చట్టం అది వచ్చిందని చెప్పేసి అని చెప్పి నమ్మగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దిశ చట్టం ఇంకా చట్టం కాలేదు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. దిశ యాప్ ఎంతమందికి ఈరోజు అక్షరాస్యత ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దిశ యాప్ వచ్చిందని అంటే ఎంతమందికి లబ్ధి పొందుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము మొన్న ఒక డీఎస్పీతో మాట్లాడితే దిశ యాప్ వారు మమ్మల్ని చంపేస్తున్నారు తప్ప మాకు నిధులు కేటాయించే పరిస్థితి లేదు, అట్లాగే సిబ్బందిని కేటాయించే పని లేదని చెప్పేసి అని చెప్తున్నారు. పైపే మెరుగు చూసి అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారు తప్ప నిజంగా పేదవాళ్ళకి కావాల్సిందేంటి, గిరిజనులకు కావాల్సిందేంటి, మహిళలకు కావాల్సిందేంటి అనేది ఎక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం లేదు. అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డి ప్రణవతి, ఐదుగా రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పెద్దపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం.
గిరిజన మహిళా సంఘం ఐట్వా కలిపి ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో ప్రధానంగా లోకల్ సమస్యలు ఫోకస్ చేయాలని, ఈ లోకల్ సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి అనేది ఆ డిమాండ్ తీసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి పెద్దవేళ నుంచి, నల్మూల నుంచి కూడా ఇటు వరదలు పుట్టి దగ్గర నుంచి కానీ, పెద్దబాయలు కానీ, అట్లాగే లక్ష్మీపేట కానీ ఇటువంటి గ్రామాల్లో కూడా మేము సమస్యల మీద సర్వే చేసాం. అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే గిరి యువ ప్రగతి స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థ 2020లో మనిషి దగ్గర 3000 రూపాయలు తీసుకొని మీకు మిషన్ ట్రైనింగ్ ఇస్తాం, మీ కాలంలో మీరు నిలబడదు కానీ అని చెప్పేసి అని చెప్పి 2020లో అటు ముంచుపూడి దగ్గర నుంచి, పెద్దవేలు దగ్గర నుంచి మొత్తం ఈ 11 ఏజెన్సీ 11 మండలాల్లో కూడా మిషన్ ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి అని పేరుతో డబ్బులు తీసుకున్నారు. కానీ అరకొరగానే ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లకు చాలామంది జీతాలు ఇవ్వలేదు, అట్లాగే మిషన్ కూడా లేదు, అట్లాగే సర్టిఫికేట్ కూడా లేదు. మళ్ళీ ఆ సంస్థను ఎత్తేసే పని చేశారు. పలుమార్లు మేము ప్రయత్నం చేస్తుంటే మాకు అధికారులు అన్నది ప్రభుత్వాలు మాకు ఈ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇటీవలే అరకులో ఎంఆర్ఓ గారు ధైర్యం చేసి చొరవ చేసి ఆయన పిలిపించి మాట్లాడితే ఒక నెల రోజుల్లో మిషన్లు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు. ఈరోజు పెద్దబయలో కూడా 620 మంది దాకా మోసపోయిన గిరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్ ట్రైబు మోసం చేశారంటే వేరే విషయం, కానీ ట్రైబుని మోసం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది క్రిమినల్ కేసు అవుతుంది. దీని మీద అధికారులు తాత్సర్యం చేయకుండా వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలి. ఏ మహిళకైతే ఆ మిషన్ ట్రైనింగ్ ఇస్తాం పేరుతో డబ్బులు తీసుకున్నారో వెంటనే ఆ మిషన్ ట్రైనింగ్ పూర్తి చేయాలి, అనుకున్న ప్రకారం మిషన్ ఇవ్వాలి, అలాగే వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇస్తే మాకు ఉపాధి ఉంటుందని చెప్పేసి అని చెప్పారు. ఇది వెంటనే పరిష్కారం చేసే దిశగా కూడా ప్రభుత్వ అధికారులు రాఖీడీ డిమో గారు కానీ, ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక లోకల్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేసరికి ఈరోజు వేసవికాలం మళ్ళీ వచ్చేస్తుంది. మంచినీటి సమస్య చాలా తీవ్రంగానే ఉంది. పైలట్ స్కీమ్ ద్వారా ప్రతి ప్రాంతానికి నీళ్లు అందించే ప్రయత్నం చేయాలి. ఈ నీళ్లు అందించే ప్రయత్నం చేయక ఈరోజు వేలాది మంది అనారోగ్య పాలయ్యే పరిస్థితి వస్తుంది. అట్లాగే దీని మీద మంచినీటి సమస్య మీద ప్రభుత్వాలు వెంటనే ఒక పైలట్ స్కీమ్ ద్వారా కానీ, లేకపోతే డబ్బులు కేటాయించే పద్ధతిలో కానీ ప్రయత్నం చేయడం మంచిదని మా డిమాండు. ఇటీవలే మనం రోడ్డు కోట కూడా మేము సర్వే చేసాం. రోడ్డు కోటలో నవజాత శిశువులు ఒక నెల రోజుల్లో 10